అవునా? నోరు తెరిస్తే కడుకో పారి గుండ్రకపోలే, మా సార్ అని ఉరుతుంది. ఇప్పుడు మీ సార్ ఏందంట, ఇప్పుడు ఆయన ఎంపీ అరవింద్ ఏమంటుండు, మాకు ఢిల్లీ నుంచి మేము ఉత్తరం వేసినాం రమ్మని, ఆయన రాలేదు, మాకు జ్వరం వచ్చింది, పానవుల్లో బాగలేదని మాకే లెటర్ వేసిండు, మళ్ళీ ఆయన కొడుకు వచ్చి ఏమంటుండు, మా అయ్యని విలువలేదు అంటురు. ఏడనేర్సి మీ సారులు బటవాజ్ మాటలు. ఏ ఊకో, నిజంగానే మా సార్కి ఆ రోజు జ్వరం వచ్చింది. ఏ జ్వరం రాలేదట, మను రాలేదట, జ్వరం రాలేదు, ఏం రాలే, ఉత్తరం మాకు ఆడున్నది అని ఆ ఎంపీ అరవింద్ చెప్తున్నాడు. నా మాట అబద్ధం అయితే ఆయన నోటి నుంచి అయ్యను. చింత చెట్టు దగ్గరికే పోయి ఈడ పులుపు కాయల చెట్టు ఆడున్నదో అని చెప్పి చింత చెట్టుని అడుగుతున్నావు మనం అంతా కూడా. దగ్గరనే ఉంటున్నాడు కానీ ఎవ్వరం కూడా కనిపెడతలేము ఏమనుకుంటుర్రు. మనము ఇక పూలది చెట్టు పెడితే పూలు వస్తుండే, పండ్ల చెట్టు పెడితే పండ్లు వస్తుండే, కానీ ఇక మనం ముళ్ళ చెట్టు పెట్టుకొని కూర్చున్నాం, ముళ్ళే కాస్తున్నాయి. దానికి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జూటకోర్లు అని చెప్పి అంటున్నాడు అరవింద్ అన్న కమలకేని. ఇద్దరు కూడా ఇక అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు ఏమనుకుంటుర్రు. ఇక మొన్నటి నాడు వీడికి ప్రధానమంత్రి సార్ వచ్చిన అప్పొద్దు, ఇక మరి మాకు పిలవలేరు, ఆహ్వానం లేదు, అది ఇది అని చెప్పేసి మీరే పొంకనాలు కొట్టిండ్రు. అస్సలు ముచ్చటేందో, మాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టిండ్రు చూడుండ్రి, ఇక మరి వినిపిస్తున్నా అని చెప్పి మొత్తం పురాత బయట పెట్టిండు అనుకోరు అదుర్రి. ఇక పెద్దలు పంపించిరట మెసేజ్లు చదువుతున్నాడు ఈయనరి. నమస్కారాలు తెలియజేస్తూ కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. డాక్టర్ జితేందర్ సింగ్ గారు, హర్దీప్ సింగ్ పూరి గారు. జితేందర్ సింగ్ గారేమో ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి, హర్దీప్ సింగ్ పూరి గారు పెట్రోలియం శాఖ మంత్రి. ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఫోన్లు కూడా వచ్చినాయి. వీళ్ళు చెప్పేది మనకు తెలంగాణ సమాజానికి అందరు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వీళ్ళకి అయ్యా కొడుకును మాట్లాడే అబద్ధాలు విని ఇవాళ ఆగమైపోయి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు కూడా గిసుంటి అబద్ధాలు, సిగ్గుమానం ఇచ్చిపెట్టి గిసుంటి అబద్ధాలు కూడా మాట్లాడతారని. ప్రధానమంత్రి గారు మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ 5 ఫిబ్రవరి నాడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇనాగ్రేషన్ చేయనీకే హైదరాబాద్ వచ్చిండు. శంషాబాద్ దగ్గర వచ్చి ఆయన ఇనాగ్రేట్ చేసిపోయిండు. ఆ రోజట మన కేసీఆర్ కొడుకు ఏమన్నాడు మొన్న, ఆ రోజట ప్రధానమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి గారిని రావద్దు అని చెప్పి మెసేజ్ పంపించిందట. గంత పచ్చబద్ధం ఆడిండు ఆ రోజు. వీళ్ళకి ఆ తెలివంగానే వీళ్ళకి గిట్ల కూడా అబద్ధాలు ఆడతారని పరేషాన్ అయిపోయి ఇమీడియట్గా అక్కడి నుంచి ఇలా ట్వీట్ చేయడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రియే తెలియజేసిండు, ముఖ్యమంత్రి ఆరోగ్యంగా లేడు, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి రాలేకపోతున్నామని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్టు ట్వీట్ చేసిండు ఆయన. పచ్చి అబద్ధాలు. అరే నాయన, కేసీఆర్ కొడుక పగోడు ఇంటికి వచ్చిన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి బుక్కెడంత అన్నం పెట్టి తినిపోమంటాం, ఎండలవడం తిరిగి వస్తే ఇంత మజేదా అయిపోమని చెప్తాం. గట్లాంటిది మన తెలంగాణ సమాజం. ఏదన్నా అబద్ధం ఆడినా అది అతికినట్టు ఉండాలిరా నాయన. ఇదేం పుట్టుబడి, దిక్కుమాల పుట్టుబడి? ప్రధానమంత్రిని పట్టుకొని కూడా అబద్ధాలు ఆడితే ఇక అందరూ సమాజం అంతా నమ్ముతుందా? నీ సంగతి, నీ అయ్య సంగతి తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే. ఇగో వీళ్ళు ఢిల్లీ వాళ్ళు, మోదీ గారి క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి కూడా ఇట్లా సిగ్గు విసిపెట్టి అబద్ధాలు ఆడతారని పరిశాన్ ఉన్నారు. ఆగమైతులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకో విషయం, హర్దీప్ సింగ్ పురి గారు బాగా మంచి లెక్కలతోటి చెప్పిండి. ఇవాళ 2014 నుంచి అత్యధిక స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ పెట్రోల్ డీజిల్ మీద వ్యాటు తెలంగాణలో ఉన్నది. 35.2% పెట్రోల్ మీద, 27% డీజిల్ మీద. ఈ 2014 నుంచి 2022 March 31 దాకా 69,334 కోట్లు, అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వసూలు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద వేసింది. యాడికి పోయింది ఇంత పెద్ద ఇంతగానం సొమ్ము యాడికి పోయిందని పరిశాన్ ఉన్నాడు ఆయన. ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుకుంటా, మేము గత ఏడాది అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో పెట్రోలు డీజిల్ మీద ట్యాక్సులు బాగా తగ్గించినాము, దేశవ్యాప్తంగా రేట్లు తగ్గినాయి, అనేక రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా ట్యాక్సులు తగ్గించారు, కాబట్టి చాలా రాష్ట్రాలల్లో తెలంగాణకి పోలిస్తే 20 రూపాయలు లీటర్కి తక్కువ ఉన్నది పెట్రోలు డీజిలు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా తగ్గిస్తే బాగుంటుంది అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తెల్లారి పెట్రోలియం శాఖ మంత్రి గిన్ని లెక్కలు ఇచ్చిండు. 70,000 కోట్ల రూపాయలు మింగితీరు కర్రా అయ్యా కొడుకులు, ఇది మింగంగా మళ్ళీ 4 లక్షల కోట్లు అప్పు చేస్తుంది తెలంగాణ సమాజం మీద. మీరేం భయంద్రా భయ్, నెక్స్ట్ ఇయర్ ఓడిసి వస్తారు,
పీక్తరేడు కన్నా తెలంగాణ ప్రజలు దీటన్నింటినీ అప్పులు తీర్చుకుంటూ కూర్చోవాలి. గది తెలంగాణకి మీరు చేసిన మేలు 8 సంవత్సరాలలో. విన్నరా గది అన్నట్టు ముచ్చట మొత్తానికి అబద్ధానికి అంగిలాగు దొడిగి బొట్టు పెట్టి ముస్తాబు చేస్తే ఎట్లుంటుందో అట్లుంటారు మీరిద్దరు తండ్రి కొడుకులు కూడా. మా మీద బదలాం చేస్తారు, ప్రధానమంత్రి ఆఫీస్కేనే మాకు పిలుపు రాలేదు, మేము ఎట్లా పోతామని చెప్పి మా మీద బదలాం పెడితే. కానీ ఒకరోజు ముందే ఈడ మాకు సీఎం సార్కు బాగలేదు పేలా, ఇక అందుకని రాలేకపోతున్నామని చెప్పి మెసేజ్ పెట్టినరు. ఇక అవన్నీ తెలుసుకోకుండా మళ్ళీ మంది మీదకేమో మీదకేనే, ఇక లేదు లేదు వాళ్ళే బదలాం చేస్తున్నారు, మమ్మల్ని రానియలేరు, అది చెక్కలేరు, పలకం పెట్టలేరు అనుకుంటా మీదకేనే ఇట్లా పొంకరాలు కొడతారు. ఇగో గిదుల్లా మొత్తానికి తండ్రి కొడుకులది అనుకుంటా, ఇక అరవింద్ సార్ మొత్తానికి పురాత బయట పెట్టిండు. ఇక ఈ ముచ్చట తెలిసినాక ఏమంటాడో మరి పోచాడు సార్, చూసుకుంటూ ఉండాలి.